ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ మామూలే. ఓకేనా? క్లాస్ టీఎస్టీ వన్ క్లాస్ కౌంట్ కౌంట్ అండి. నిన్న ఒక విషయం చెప్పాను మీకు, కొడుతుంటే మెసేజ్ తగ్గిపోతుంటుంది, అది ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ మనం ఒక 10 లెటర్స్ పెడతాం మనం, అంటే రేంజ్ ఫిక్స్ చేసి పెట్టుకున్నాను 10 పెట్టాను, అంటే దీన్ని రన్ చేద్దాం అంట. టెన్ వచ్చింది అక్కడ కదా, ఇది మీరు స్పాన్ లో పెట్టుకుంటే నెక్స్ట్ లోకి రాదు కదా. చెప్పాను మీకు స్పాన్ అని చెప్పానా? చెప్పలేదా? స్పాన్ అంటే డివ్ లాగే వర్క్ చేస్తుంది, కాకపోతే డివ్ లో సగం మాత్రమే పనిచేస్తుంది. అంటే డివ్ కున్న అన్ని ఫంక్షనాలిటీస్ అన్ని ప్రాపర్టీస్ స్పాన్ పనిచేయవు. డివ్ ఫుల్ గా తీసుకుంటది కదా, స్పాన్ ఫుల్ గా తీసుకోదు, పక్క 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 పక్కన తీసుకుంటుంది. సో స్పాన్ అని రాసుకుంటే అర్థం ఏంటంటే పక్కనే తీసుకుంటుంది కాబట్టి ఈ చిన్న ముక్క సరిపోదు స్పాన్. రేర్ కేస్ లో స్పాన్ వాడతాం, అంత ట్యూబే. సరే, ఇప్పుడు నేను ఏమంటున్నాను, లెటర్స్ కొడుతుంటే లెటర్స్ తగ్గుతుంది. ఏం చేస్తున్నాం, కొడుతుంటే అంటున్నాను. సరే, ఆన్ కీ ప్రెస్ అనుకుందాం, అంతేనా? మన భాష ప్రకారం ప్రెస్ చేసినప్పుడే కదా ఆన్ కీ ప్రెస్ అంటే, ఆన్ క్లిక్ ఎలాగా, అలాగా ఇక్కడ ఏముంది ఆన్ కీ ప్రెస్ అని ఉంది. అన్ని ప్రీడిఫైన్ వచ్చేస్తున్నాయి కదా, పక్కన చూసారా ఆన్ క్లిక్ అవన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకోండి ఆన్ లర్ ఆన్ చేంజ్ ఆన్ క్లిక్, మనం ఏమంటున్నాను ఆన్ కీ ప్రెస్ అన్నాం కదా, ఆన్ కీ ప్రెస్ చూసింది. వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డాక్యుమెంట్ డాట్, నేను ఎక్కడ ఐడి వాళ్ళదే కదా, ఐడి వాడానా? అయితే క్లాస్ నేమ్ తో తీసుకురావడానికి ఇలా రాయాలి, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని రాయాలి. అంటే గుర్తుపెట్టుకోండి, దానికి ఆల్రెడీ అర్థమైపోయింది జావాస్క్రిప్ట్, ఐడి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఎలిమెంట్ అంది. క్లాస్ అనేది ఒక క్లాస్ ఎక్కడైనా వాడచ్చు కదా, అందుకే ఎలిమెంట్స్ ఉంది. అర్థమైంది మీకు? ఎలిమెంట్ అంటే ఏంటి, ఒకటే కదా, ఎలిమెంట్స్ అంటే ఒకదానికన్నా ఎక్కువ. దాంట్లో వాల్యూ వచ్చింది. సరే, డాక్యుమెంట్ డాట్ ఓకే ఎలిమెంట్ బై ఎలిమెంట్స్ కదా, అది కూడా క్లాసే కదా. ఏమేంటి కౌంటేనా? నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నాను చూద్దాం. ఏం చేశాను, కౌంట్ కాదు, నేను ఇక్కడ ఏం కొట్టానా అది పెడుతున్నాను ఇక్కడ, అదేనా పెడుతున్నాను ఇక్కడ. ఎక్స్లో ఏమొస్తుంది, నేను ఏం కొడుతున్నా అది వస్తుంది, అదే తీసుకొచ్చి పెడుతున్నాను ఇక్కడ, చూద్దాం ఏమవుతుంది అవుట్పుట్. ఇక్కడ ప్రాబ్లం ఉందండి, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ డూ సంథింగ్ కరెక్ట్ డూ సంథింగ్ డూ సంథింగ్ ఎర్ర ట్రేస్ అవుతుంది.
రేట్లు కూడా ఇన్స్పెక్టర్ హెల్మెట్ కొట్టానా, రేట్లు కొట్టి కౌన్సిల్లోకి వెళ్తే ఎర్ర అంటే చూపిస్తుంది. ఎవరు చూపించట్లేదు అక్కడ. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ కరెక్ట్ డాట్ వాల్యూ ఎలెక్ట్ రాసి చూద్దాం. ఏమన్నా ఎక్స్ అన్న అంటే ఒక లెటర్ కట్టగానే రావాలి కదా. అన్డిఫైన్డ్ ఓకే, దాని దొరకట్లేదు అంటావా ఇది. అన్డిఫైన్ అని ఉంది చూద్దాం. ఎలిమెంట్ పై ఐడియా చెప్పాం. ఇక్కడ ఏం చేయాలి నేను కూడా ఐడియా మార్చు. జేక్యూరి వేస్తే ఇవేం వాడం, మళ్ళీ జేక్యూరి వేస్తే ఈ పదం ఏం వాడం చూద్దాం. ఇప్పుడు అదే ప్రాబ్లం కదా. ఎలక్ట్రిక్స్ కాల్ చేస్తుంది ఎలిమెంట్ కదా. నేను ఏం రాసాను ఇక్కడ, ఆన్ కీప్ ప్లస్ అన్నాను గుర్తు పెట్టుకోండి. అది నెక్స్ట్ టైం రావాలి కదా. డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై కంట్రోల్ ఎక్కడ నుంచి ఎక్కడికి మార్చుకోవాలి మనం చెక్ చేసుకోవచ్చు సార్. గూగుల్స్ అలా చూడండి. ఎస్టిఎంఎల్ కదండి, ఎస్టిఎంఎల్కే హెచ్ఎంటిఎల్ పెట్టండి. ఏ పడింది అక్కడ లేదు. BCDEFGHJKLM నేను ఇలా కొట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఒక లెటర్ తక్కువ వస్తుంది చూసా. సరే, ఇందులో ఎక్స్ డాట్ లెంగ్త్ అంటాను. అంతేంటి అర్థం తెలుసా? ఎక్స్లో మీరు కొట్టింది వచ్చేస్తుంది కదా, దానికి లెంగ్త్ ఎంత ఉంది, ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూద్దాం. ఎన్ని వచ్చా? 6 వచ్చా? కానీ 7 ఉంటాయి. అంటే ఆన్ కీ ప్రెస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మీరు కరెంట్కి కొట్టారు కదా, దాని వెళ్ళేస్తుంది. ప్రీవియస్గా చేసింది కొట్టినే తీసుకుంటారు. ఆన్ కీ వల్ల ప్రాబ్లం, ఆన్ కీ ప్రెస్. అప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆన్ కీ అప్, ఇది వాడితే కరెంట్కి కూడా కౌంట్ చేసుకుంటుంది. సరే చూద్దాం. ఇప్పుడు కదా ఏబిసిడి ఎన్ని నాలుగేనా? అది వచ్చింది మీకు. ఇప్పుడు ఇది 10 నుంచి మైనస్ చేయాలి చూద్దాం. అవుతుంది లేదా? 10 మైనస్ ఎక్స్ డాట్ లెంగ్త్ ఏబిసిడి వస్తుందా? తగ్గిపోతుందా? అక్కడ మైనస్ లో కలిపి అలా వెళ్తుంది కానీ మనకు సపోర్ట్ చేస్తుంది సార్. మైనస్ లోకి వెళ్ళినట్టు మైనస్ లోకి ఇక్కడ కాకపోతే ఇక ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఉంటాయి. ఇఫ్ ఎక్స్ డాట్ లెంగ్త్ అంతేనా, 0 అయ్యి అన్నా ఉండాలి, ఎక్కువనే ఉండాలి, అప్పుడు మాత్రమే దీన్ని చూపించు చెప్తుంది.
ఇఫ్ అంటే ఒకవేళ ఎక్స్టర్నల్ లెంత్ కనుక జీరో అయినా అయి ఉండాలి, అంతకన్నా ఎక్కువైనా అయి ఉండాలి, అంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, అంటే అర్థం ఏంటి, జీరో కానీ జీరో కానీ అయితే ఈ మొక్క చేయి. మళ్ళీ దీనికి మళ్ళీ ఇఫ్ ఉండాలి, ఇది ఇది ఓపెన్ బ్యాలెన్స్ క్లోజ్ బ్యాలెన్స్. చూద్దాం వచ్చేస్తుంది. ఒక ప్రాబ్లమ్ ఎల్స్ ఎందుకు రాస్తావు, లోపల రాకూడదు కదా. ఎక్స్ డాట్ లెంత్ ఎంత ఇప్పుడు చూద్దాం. ఓహోహో ఇలా రాయను ఏమన్నా, అంటే 10 - x లెంత్ అంటే 10 నుంచి తీసే, అంటే ఇంకా తగ్గించి తగ్గుకుంటుంది కదా. 10, 9, 8, 7 అలాగా 3, 2, 1, 0 అంటే ఈ వాల్యూ 0. చూద్దాం ఇంకా రావట్లేదు చూడ, అక్కడ ఇక్కడ అయిపోతుంది అంతే, ఇక్కడ మాత్రం 0 ఉండి. మనం రేపు ఏం చేద్దాం అంటే దీన్ని కూడా రిసీవ్ చేసేద్దాం, వెళ్దాం ఇంకా ముందుకు వెళ్దాం. దాని ఫంక్షన్ ఎలా సార్ ఎలా సొంతంగా ఉంటాయి.